అక్కడి పాస్ అవుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఒక రాజకీయ రహస్య ఒప్పందంతో ఒక అవగాహనతో ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే కుట్రతో మోడీ కేసీఆర్ చేస్తున్న రాజకీయ కుట్రను మేము ఛేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఆరోపిస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని వాళ్ళు అనదలుచుకుంటే అయోధ్య రాముని ముందా భద్రాద్రి రాముని ముందా ప్రమాణం చేయగలుగుతారా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరిద్దరు ఒకటే అని చెప్పి మీరు ఎక్కడ ఏ రాముని దగ్గర అయోధ్యలో ఉన్న కళ్యాణ రాముడైనా సరే భద్రాద్రిలో ఉన్న ఇలా నిలువెత్తు రూపమైన రాముడైనా మేము సిద్ధం మీ రాజకీయ అవకాశవాదం కొరకు రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వాలుగా మీరు కొట్లాడుతున్న కొట్లాట ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశముకు తెలిసింది మీరు చూడండి ఒకవైపు కేసీఆర్ అక్రమాలు చేస్తే ఆయనకేమో పట్టాభిషేకం ఇవాళ మోడీ అక్రమాలని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని ఇలా జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను అంటున్నా రేపు మోడీనైనా కేసీఆర్నైనా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు వాళ్లకు శ్రీకృష్ణ జన్మస్థానమే సరైన ఒక అంశంగా మేము భావిస్తున్నాం వాళ్ళిద్దరూ జైలుకు పోయే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి భారతదేశ ప్రజలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను ఓడగొడతారు ఇక్కడ తెలంగాణలో పవర్ ఇస్తారు రేపు దేశాన్ని దోచుకుంటాం మోడీని ఇలా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే ఇక్కడ ఈరోజు యువత జాయిన్ అవుతారు ఇలా కొలన్ హనుమంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున యువత జాయిన్ అయినరు నిఖిల్ రెడ్డి బబన్ వీళ్ళంతా కూడా జాయిన్ అయినరు రేపు నేను యువతకు పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ మీకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం కాదు కాంగ్రెస్ పార్టీ రేపు మీకు రాజకీయ అవకాశాలు కూడా ఇస్తుంది రండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి మీరు ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ నుంచి మీ స్థాయిలో ఎమ్మెల్యేల వరకు కూడా మీకు అవకాశాలు కల్పించే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో యువత మేల్కోండి ఈ యువ వ్యతిరేక ప్రభుత్వాలను కూలదోల్చండి చెప్పి మీకు పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత విషయంలో అరెస్టు కాదు ఆమె ఏంది మన రాజకీయంగా కవిత టీఆర్ఎస్ బలపడడానికి ఆమె మీద ఈడీ కేసులు అయినాయి ఏది మల్లన్న కేసులు అయినట్టే మల్లన్నను 2 రోజులు ఓ కయ్య కయ్య అని మొత్తుకున్నారుగా ఆమెను అరెస్టు చెయ్యరు ఒకవేళ విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పినట్టుగానో మేము కోరినట్టుగానో అరెస్టు చేస్తే అది 2 రోజుల ముచ్చటగానే చేసే ప్రయత్నం చేస్తారు నేనంటున్న కవితను అరెస్ట్ చేయడం కాదు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ఈజ్ హైయెస్ట్ అప్రూవింగ్ అథారిటీ తనను కూడా చేయాలి కేజ్రీవాల్ని కూడా చేయాలి చేస్తలేరు ఇవాళ వాళ్ళను రాజకీయంగా అక్రమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ తప్పులను పెట్టుబడిగా బీజేపీ వాళ్ళను లొంగ తీసుకొని ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ఇద్దరు కలిసి చేస్తున్న ఎత్తుగడే ఇది దేశంలో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి అవినీతి అక్రమార్కులకు అండ మోడీ అమిత్ షా కాబట్టి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ధర్మాంతర కార్యకర్తలో చుట్టూ ఇలాంటి జాయిన్స్ కావడం అనేది నిజంగా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి ఒక సంకేతం ముఖ్యంగా ఈరోజు నిఖిల్ రెడ్డి తన బర్త్డే అందరూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం తనతో పాటు బబన్
సజ్జు విక్రాంత్ నది సతీష్ సంతోష్ వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ఒక 200 మంది యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి తరఫున స్వాగతం పలుకుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలపడుతుందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడానికి ఈరోజు ఈ యువత పార్టీలో జాయిన్ అవుతుందని సంకేతం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రెండు అంశాలు మీ ముందు చెప్పి నేను ముగిస్తేటువంటి ఆదరైపోతుంది అందరికి కూడా. దాని తర్వాత కండువా కట్టుకుంటాం టేబుల్ కట్ చేసుకుంటాం. కానీ ఇంతసేపటి నుంచి మా పెద్దలు మాట్లాడుతుంటే ఆలోచిస్తున్న వాళ్ళు జనం ఆలోచిస్తున్నారు ఏది కాంగ్రెస్ గెలిస్తే మాకేమొస్తుంది టీఆర్ఎస్ గెలిచి ఏం చేసింది కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుంది మాకని చూస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే పేదోని కడుపు చూస్తున్న విషయాన్ని కాంగ్రెస్ గెలిస్తే మీకు ఇండ్లు వస్తాయి కాంగ్రెస్ గెలిస్తే మీకు 9 రకాల వస్తువులు ఇవాళ దేశంలో వస్తాయి కాంగ్రెస్ గెలిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ గెలిస్తే ఇవాళ ప్రతి ఓటుకి కలిగేయాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు బకాయిలు వచ్చింది ఓం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ఒకటే మాట్లాడతాడు కేసీఆర్ 2 గంటలు మాట్లాడతాడు 3 గంటలు మాట్లాడతాడు. నేను అంటున్నా ఈ పేద ప్రజల ఈ నిర్వాహకుల యొక్క లక్షల కోట్లు దోచుకున్న దొంగ ఆ దొంగ సొమ్ము పెట్టు ఉంటే అన్న పేద ప్రజలు ఇలా అన్నప్పుడై ఇల్లు లేకుండా లేకపోతే ఉద్యోగాలు లేకుండా ఉండేవారా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి చెప్తున్న హనుమంతన్న ఆ ఒకరోజు ఆయన పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు ఇలా వేల కోట్లు తమ పైకి పేద ప్రజల నోటి కాడ ముద్దలు తినే దొంగ మీకు పాలించే హక్కు ఎక్కడని చెప్పాలి. ఒకవైపు కేసీఆర్ లక్షల కోట్లు ఒకరోజు దిగి కారులో డీజిల్ లేక పక్కోని కారు పోయిన ఇవాళ కేసీఆర్ లక్షల కోట్లు ఎక్కొచ్చినాయి. ఇవాళ నీకు ఉండడానికే సరైన వసతి లేని కొంతమంది నేను చూస్తున్నా ఇలా వేరే కారట పేద ప్రజల సొమ్ము తీయడానికి సిగ్గు ఉండాలి కదా. మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హనుమంత్ రెడ్డి గారు కానీ ఇంతకు ముందు మాట్లాడినట్టు నేను కానీ డీజిల్ లాంటి వాళ్ళు కానీ మా డబ్బులు పేద ప్రజలకు పెట్టడం తప్పితే పేద ప్రజల డబ్బులు ఇచ్చి సొమ్ము తినేసి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ చనిపోయింది ఈ దేశాన్ని ముక్కలు కానీ కూడా మన దేశం ముక్కలైనా అని చెప్పి ఇందిరాగాంధీ చనిపోయింది. ఈ దేశంలో శాంతి ఉండాలి ప్రపంచంలో శాంతి ఉండాలని చెప్పి రాజీవ్ గాంధీ అలా ఈ దేశం కొరకు తాను పునాదులుగానే చేసిన రాజీవ్ గాంధీ చూడండి అది త్యాగాల కుటుంబం ఇది భోగాల కుటుంబం. భోగాల కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అంటున్నాడు మరి ఇచ్చింది ఎవడరా ఇచ్చింది ఎవడు దేవప్రూఫ్ కథలు చేసుకుంటూ ఆ మొదలైన మొండి మోడీతో కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఓడగొట్టాలని తిరుగుతున్నాడు బాబు. నిన్ను కాదు నీ పార్టీని పాతాళంలోకి కొట్టే కార్యాచరణ ప్రజలకు తీసుకుంటున్నాం ప్రజలు నమ్మించి చేసినాం. ఏం చేసినాం మా ముసలాళ్ళకు మేము 2000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేము ప్రకటించినాం. 2000 రూపాయలు ఇస్తా అంటే 2016
నిరుద్యోగులకు పిల్లలకు కష్టమైతుందని చెప్పి మూడు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము మా మేనిఫెస్టోలు పెట్టినాం. 3,216 అన్నారు, ఒక్క 16 కూడా లేదు. ఈరోజు మేము వృద్ధులకు వికలాంగులకు ఎవరైతే ఒంటరి మహిళలకు రాహుల్ గాంధీ గారు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి ఎట్లీస్తారయ్యా అని అంటున్నారు. ఒరే వేవకు తెలంగాణ ఇచ్చిన ప్రభు 4,000 ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన ఈ ఆ కేటీఆర్ ఎవరు ఉన్నాడు మాట్లాడుతున్నాడు సొల్లుగాడు ఈ అయ్యన్న ఇంకెన్ని కోట్లు కావాలి మళ్ళా నీకు
వందల మంది చచ్చిపోతే ప్రజల సమస్యలు మీకు తెలుస్తాయి, ఎంతమంది రైతులు చచ్చిపోతే మీకు ప్రజల సమస్యలు తెలుస్తాయి, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాక మీకు ధనదాహం రూపంలో చెప్పండి ఇస్తాను. కానీ మీరు రాష్ట్రాన్ని వదిలిపెట్టుకోండి, మీ దరిద్రం ఈ రాష్ట్రానికి పోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ టీం అంటేనే గోపి టీం అయింది, దొంగల టీం అయింది, ప్రజల్ని దోచుకునే ఒక దౌర్భాగ్యపూర్వ స్థాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల పేరు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇంకా ముందు మిత్రులు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత సాధ్యమైతే అధికారం వస్తుందని చెప్పి అంటున్నాను. మేమెప్పుడు కూడా మా పక్కన ప్రజలకు పోయే మా నాయకుల మధ్య ఐక్యత మొన్న ఖమ్మంలో మీరు చూసింది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అందరు నాయకులు ఒకే వేదిక మీద ఉన్న బయట మీరు చూసింది.